రాష్ట్రంలోని పేదలకు ఆరోగ్య భద్రత కల్పించాలని సదుద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో వైద్య ఆరోగ్య సేవలను గ్రామాల్లో అందించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో శుక్రవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును మండల వైసీపీ అధ్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జేసీఎస్ మండల కన్వీనర్ నెల్లూరు శివప్రసాద్ తో కలిసి మంత్రి కాకాని పరిశీలించారు. కృష్ణపట్నం విచ్చేసిన మంత్రికి వైసీపీ సీనియర్ నాయకులు, స్థానిక గ్రామ ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు రాగాల కోదండరామయ్య, చింత దినేష్ల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆరోగ్య సురక్ష క్యాంపులో ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి వైద్య ఆరోగ్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లతో మంత్రి మాట్లాడి పలు సూచనలు చేశారు. అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి మంత్రి చేతుల మీదుగా మెడికల్ కిట్లు అందజేశారు. అనంతరం మంత్రి కాకాని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కందస్వామి, మురళి, రామ్నగర్ గ్రామ కాపు కొండూరు జయరామయ్య, పెద్దకాపు అక్కయ్యగారి నరసింహ, వైలంగారి ప్రసాద్, మేకల సుబ్రహ్మణ్యం, సెల్వమణి, తాతారావు, బుచ్చంగారి పోలయ్య, సచివాలయం డీడీఓ మస్తానయ్య, పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహుశా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా పేదవాడికి సంబంధించి ఆరోగ్యం పట్ల, పేదవాడి ఆరోగ్యం పట్ల, పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పుకోవాల్సిన సందర్భం. మహానేత రాజశేఖర రెడ్డి గారు ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునేటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. 108 104 వాహనాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద ఏర్పడినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో సహా తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి తుట్లు పడడం, 104 108 వైద్య సేవలు అనేటువంటి నిర్వీర్యం చేసినటువంటి సందర్భంలో 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అప్పచెప్పిన తర్వాత ఈరోజు 104 108 సంబంధించినటువంటి ప్రత్యేక వాహనాలు తీసుకొచ్చి ఈరోజు సేవలు అందించడం, ఒక పక్క ఆరోగ్యశ్రీకి సంబంధించి 3000 పైచిలుకు వ్యాధులని ఆరోగ్యశ్రీలో చేర్చడం, దానితోపాటు ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను పరిచయం చేయడం, వైద్యులు వైద్య సిబ్బంది కొరత అనేటువంటిది లేకుండా ఈరోజు పూర్తి స్థాయిలో నియామకాలు పూర్తి చేయడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి సంబంధించి పెద్దపీట వేస్తున్నటువంటి నేపథ్యంలో తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సంస్కరణ. ఇందులో భాగంగా ఈరోజు సచివాలయంలోనే జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రతి కుటుంబంకి సంబంధించినటువంటి వాళ్ళ డేటా కలెక్ట్ చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం, ఆ రిపోర్టులతో సహా ఈరోజు డాక్టర్లకు చూపించడం, డాక్టర్ ద్వారా ఈరోజు దాదాపు 172 రకాల మందులు ఇప్పించడం, లేదా మెరుగైనటువంటి వైద్యం కావాలి, వైద్య సేవలు అందించాలి అనేటువంటి ఆలోచన ఉంటే వాళ్ళకి సంబంధించి రెఫరల్ హాస్పిటల్స్కి పంపించడం అనేటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం. పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఏ గ్రామానికి వెళ్ళినా సరే అక్కడ విపరీతంగా గ్రామస్తులు అందరూ వచ్చి ఈరోజు వైద్య సేవలు అందుకుంటున్నటువంటి పరిస్థితి ఎంతో సంతృప్తిని కలిగించేటువంటి విషయం. అదేవిధంగా ఈరోజు కృష్ణపట్నం గ్రామంలో ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని చూశాం, పరిశీలించాం, అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా అధికారులు చేయడం జరిగింది. అదేవిధంగా వైద్యులు కూడా ఈరోజు చాలామందికి వైద్యం అందించేటువంటి ఆలోచన, అదేవిధంగా అన్ని రకాల 172 రకాల మందులు ఏదైతే ఉన్నాయో మందులు, కళ్ళజోళ్ళు అన్ని సమస్తం ఈరోజు ప్రభుత్వం పేదవాడికి వైద్యం అందుబాటులోకి తేవాలనేటువంటి లక్ష్యంతో తీసుకుంటున్నటువంటి విధానపరమైనటువంటి చర్యలు. దానితోపాటు ఈరోజు వచ్చిన సందర్భంగా ఇది జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్,
ఇరవై ఇరవై ఐదు ముప్పై అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. అరవై అడుగుల తారు రోడ్లు, నలభై అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.